కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. మే మనీ మంత్రా చాలా ఫేమస్ అండ్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎనర్జీని క్రియేట్ చేస్తున్నారు, బూస్టప్ ఇస్తున్నారు, చాలా ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను. అండ్ అందులో పర్టికులర్గా చెప్పుకోవాలనుకుంటే మీ చిట్టి తంత్రాస్ చాలా ఫేమస్ సార్, మహిళలకైతే చాలా ఉపయోగపడే విధంగా ఉన్నాయి. అండ్ కొంతమంది ఇంట్లోనే ఉండి చేసుకునే విధంగా ఎవరి దగ్గర రెమెడీ అడగాల్సిన అవసరం లేకుండా చెప్తున్నారు మీరు. ఆ విషయంలో మాత్రం నేను మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి, ఉపయోగపడుతున్నాయి జనాలకు కాబట్టి మీ చిట్టి తంత్రాస్. ఎందుకంటే ఇంత కంటిన్యూస్ ఒకటే మనీ మంత్ర అనే సబ్జెక్ట్ మీద ఇన్ని ఇన్ని వీడియోలు చేయటం అనేది నిజంగా గ్రేట్ థింగ్ అని చెప్పాలి. ఏం చెప్పబోతుంది ఇక్కడ గమ్మత్తే ఒక జోక్ ఏంటంటే, సంసారం మీద ఎన్నైనా వీడియోలు చేయొచ్చు, భార్య భర్తల మీద ఎన్నైనా వీడియోలు చేయొచ్చు, అలాగే డబ్బు మీద కూడా ఎన్నైనా వీడియోలు చేయొచ్చు. అవును, అది అనంతం. మన సబ్జెక్ట్లో డబ్బు అనేది అనంతం, ఎంతైనా సరిపోదండి డబ్బు, ఎన్ని వేల కోట్లైనా సరిపోదు. ఎందుకంటే ఈ జన్మకే కాదు, వచ్చే జన్మకు కూడా మనం ఎలా దాన్ని డబ్బుని సంపాదించుకొని పెట్టాలి. ఇప్పుడే ఆ ఇమాజినేషన్స్ ఎలా చేయాలి? వచ్చే జన్మలో కూడా మనం ఒక కోటీశ్వరుడి ఇంట్లో పుట్టాలి, ఏది లేకుండా, డబ్బు లేకుండా బాధపడుతూ అక్కడ ఎక్కడో పుట్టడానికి వీలు లేదండి. వచ్చే జన్మలో కూడా మనం ఒక కోటీశ్వరుడి ఇంట్లో ఎలా పుట్టాలని మీ క్లాసుల్లో చెప్తాము. ఇప్పటి నుంచి మనం డిజైన్ చేసుకోవాలి. డబ్బు కావాలంటే ముందు మనం ఏం చేయాలంటే, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మనం డిఫరెంట్గా ఆలోచించాలి, అందరికంటే భిన్నంగా ఆలోచించాలి. అందరి పోయే దారిలో మనం పోవద్దు, అప్పుడే మీరు అది సాధించగలుగుతారు. దీనికి ఒక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, హిరోషిమా నాగసాకి మీద అమెరికా బాంబు వేసిందండి, B-12 బాంబు పేరు. చిన్న నగరాలు అవి, చాలా చిన్న నగరాలు, బాంబే మొత్తం స్మాష్ అయిపోయినాయి. ఆ బాంబు వేసేవాడు కూడా ముందే చెప్పారు, ఆ నగరం చాలా అందంగా ఉంటుంది, బాంబు వేసిన తర్వాత కిందికి చూడకరా నాయన. ఇక్కడ మనుషుల మనస్తత్వం ఏంటంటే, ఏదైతే పడ్డా ఉందో మనం ఖచ్చితంగా చేస్తాం. ఈయన ఏం చేశాడు, అంతకుముందు చక్కటి నగరం కనిపించింది, ఆ బాంబు వేసిన తర్వాత చూశాడు ఈయన కిందికి, చూస్తే ఏమైపోయింది, మొత్తం మాడి మసైపోయి మొత్తం బ్లాక్, తప్ప ఇంకేం కనిపించలేదు, స్మాష్, ఓన్లీ స్మాష్. దాంతో ఆయన మానసికంగా కుంగిపోయి ఒక వ్యాధిగ్రస్తుడైపోయినాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత కోలుకొని ఇప్పుడు సేవలు చేస్తున్నాడు ఆయన. సరే, అది పక్కన పెట్టేస్తే, చిన్న నగరాలు, జపాన్ కూడా చాలా చిన్నది, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి, అది కోలుకోవడానికి కూడా చాలా టైం పట్టుద్ది. ఇప్పుడు మళ్ళీ తిరిగి అమెరికా మీద యుద్ధం చేయలేదు, అంత సత్తా లేదు జపాన్కి, ఏం చేయాలనేది ఒక ఆలోచన మీద. ఎప్పుడైనా మనిషిని కొడితే ఎక్కడ కొట్టాలి? డబ్బు, వాణిజ్యపరంగా వ్యాపారం మీద కొట్టాలి. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా అమెరికా వస్తువులు చాలా ఫేమస్ అండి. ఇక అంతకంటే ఫేమస్ ఏంటంటే జర్మన్ వస్తువులు. జర్మన్ వస్తువులు ఏముంటుందంటే అవి చాలా బరువుగా ఉంటాయి, ఏ వస్తువు తీసుకున్నా స్టాండర్డ్ ఉంటాయి. కానీ అమెరికా వస్తువులు అలా కాదు. జర్మన్ తర్వాత అమెరికా వాణిజ్య రంగాలన్నిటి పెద్ద మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. గమ్మత ఏం జరిగిందంటే, ఈ చిన్న దేశం జపాన్ ఆలోచించింది యుద్ధం చేయలేని పరిస్థితి, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏం నిర్ణయం అంటే, ఎవరికైనా మనం వాణిజ్యం మీద దెబ్బ కొట్టాలి. అందరికీ ఒక పిలిపిచ్చేసింది, ఆ దేశంలో అందరికీ ఒక పిలిపిచ్చేసింది. ఏం చేస్తారో తెలియదు, మనం చేసే వస్తువులు ఎలా ఉండాలంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి మన్నిక కలిగి కొత్తదనాన్ని సంతరించుకోవాలి, అలాంటి వస్తువుని తయారు చేయండి అని ఒక పిలుపునిచ్చింది. పిలుపునిచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అప్పటి వరకు మన గ్రామోఫోన్ రికార్డులు ఉండేది, ఒక ప్లేట్ లాగా నల్లగా పెద్దగా ఉండేది. డిఫరెంట్గా ఇంకేమైనా చేద్దామని చెప్పేసి ఒక టేప్ రికార్డర్ని కనిపెట్టడం జరిగింది. ఆ టేప్ రికార్డర్ చాలా పెద్దగా ఉంటుంది, ప్యానసోనిక్, నేషనల్ ప్యానసోనిక్ అని ఒక పెద్ద టేప్ రికార్డర్. దాన్ని ఆవిష్కరణ చేసి మార్కెట్లో వదిలిందండి. మార్కెట్లో వదగానే అది ఎంత ఫేమస్ అయిపోయిందంటే, అప్పటివరకు మనకు తెలియదు దాని గురించి, ఎందరో ఇళ్లలో ఆ టేప్ రికార్డర్ అనేది ప్రత్యక్షమైంది. కొన్ని వేల కోట్ల టేప్ రికార్డర్లు అమ్మడం జరిగింది. దాంతో ఏమైపోయిందంటే, జపాన్ వస్తువులు అనేది స్టాండర్డు, రెండోది ఏంటంటే లైట్ వెయిట్, ఆ విధంగా తయారు చేశారు వస్తువులు. టేప్ రికార్డర్ అంట ఎవరన్నా దుబాయ్ అట్లా వెళ్ళినప్పుడు, అదే సమయంలో దుబాయ్కి మనకి అగ్రిమెంట్ జరిగింది ఇక్కడ నుంచి వర్కర్స్ పంపించాలి, ఇందిరాగాంధీ పీరియడ్లో దుబాయ్ పోయిన వాళ్ళందరూ కూడా ఆ టేప్ రికార్డ్ తీసుకురావాలి ఇండియా వచ్చినప్పుడు. ఆ టేప్ రికార్డ్ చుట్టూ ఒక 50-100 మంది జనాలు కూడి అది మాట్లాడుతుందంట, మనం ఏం చెప్తే అది వింటుందంట, మళ్ళీ మనకు తిరిగి రిపీట్ చేస్తుందంట, ఒక ఆనందం అందరిలో. ఆ విధంగా అది ఎంత ఫేమస్ అయిపోయిందంటే, మెల్లిగా
జపాన్ వాణిజ్య రంగంలో ఒక పట్టు సాధించింది ఆ టేప్ రికార్డ్ ద్వారా. మెల్లిగా అమెరికా యొక్క వాణిజ్య రంగం ఏదైతుందో కుదేలుకు వచ్చింది, అంటే తన వస్తువులు అమ్మడం కానీ అది అలా వాళ్ళు ఏం చేశారంటే చాలా రకాల వస్తువులు, కంప్యూటర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఒక కొత్తదనాన్ని సృష్టిస్తూ చాలా లైట్ వెయిట్గా ఉండే వస్తువుని తయారు చేసి విపణి అంటే ప్రపంచ విపణి ప్రపంచ మార్కెట్లో వదలడం జరిగింది. అమెరికా తలపట్టుకుంది, ఎందుకంటే ఇక ఏదైనా జపాన్ వస్తువులే కొనాలి అనే ఒక నిర్ణయానికి వచ్చారు జనాలు. అంత గొప్పగా వ్యాపారం చేస్తుంది, ఎంత చిన్న దేశం అంటే చాలా చిన్న దేశం. వాళ్ళు ఇంకొక లిమిట్ పెట్టుకున్నారు ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఒక వర్కర్ ఉన్నాడండి సరిగ్గా పనిచేయలేదు, మనం తిట్టామనుకో అసలు పనిచేయడు వాడు, దాంతో ఏమైపోతుంది సంస్థ లాస్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఇంకేం గమ్మత్ చేశారంటే వాళ్ళు, మీకు బాస్ మీద కనుక కోపం వస్తే ఒక సైలెంట్ రూమ్ ఉంటుందండి, ఆ రూమ్లోకి వెళ్ళాలి, ఒక కిక్ బ్యాగ్ ఉంటుంది, ఆ బాస్ మీద కోపాన్ని అంతా కిక్ బ్యాగ్ మీద కొట్టాలి మనం, తర్వాత బయటికి వచ్చేయాలి. ఇంకా ఏం చేశారంటే ఒకవేళ బాస్ మీద కోపం వచ్చినా వాడికి శాలరీ సరిపోకుండా ఏదైనా నిరసన తెలపాలంటే రోజు 10 వస్తువులు తయారు చేయాలి. వీడు 20 వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టాడు. దీనివల్ల ఎంత ప్రాబ్లం అంటే ప్రొడక్ట్ అనేది ఎక్కువైపోయింది, అమ్మకాలు తక్కువైపోయింది, దానివల్ల ఏమవుతుంది ప్రొడక్షన్ అంతా నిలిచిపోతుంది, అలా కూడా కంపెనీకి లాస్. అంటే మనలాగా పని చేయకుండా ఆగలేదు వాళ్ళు, ఇంకెక్కువ పని చేయడం, బాస్ని ఏమనకపోవడం, దానివల్ల ఒక క్రమశిక్షణలో వాళ్ళ వాణిజ్య రంగం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పగా విస్తరించి చాలా ధనిక దేశం అయిపోయింది జపాన్. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది, పక్కన చైనా ఉందండి, చాలా పెద్ద దేశం, చాలా జనాభా ఎక్కువ. సమస్య ఏమైందంటే తినడానికి లేదు వాళ్ళకి, తినడానికి లేదు. ఏం చేయాలి బాగా ఆలోచించి కమ్యూనిస్టు పరిపాలన అక్కడంతా బాగా ఆలోచించి ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే ఓ పని చేయండి, జపాన్ లైట్ వెయిట్ మంచి స్టాండర్డ్ ఒక ఇచ్చింది వస్తువులని, కానీ అవి రేట్ ఎక్కువ. కానీ మనం ఏం చేయాలంటే ఒక జపాన్ చేసింది ఏదైనా ఒక వస్తువు తీసుకొని దాన్ని మల్టీపర్పస్గా చేయాలి, చేస్తూ తక్కువ రేట్లో అమ్మాలి మనం. దానికి కావాల్సిన ముడి సరుకు అంతా గవర్నమెంట్ సప్లై చేస్తుంది, ఇళ్లలో కూర్చొని తయారు చేయండి. మీ యొక్క మీదకు పదును పెట్టండి, పదును పెట్టేసి మీరు ఏం చేస్తారనేది మాకు సంబంధం లేదు, ఆ వస్తువు ఎలా ఉండాలి, వెరైటీగా ఉండాలి, మల్టీపర్పస్గా ఉండాలి, యూజ్ అండ్ త్రోగా ఉండాలి, ముడిసరుకంతా మేము సప్లై చేస్తాం. ఆ విధంగా అంతకుముందు ఎంత దరిద్రం చేయనా అంటే తినడానికి లేదు. వయసులో ఉన్న కాలేజ్ అమ్మాయిలు ఒక బన్ను కోసం వ్యభిచారం చేసి ఆ వచ్చిన డబ్బులతో బన్ను తినే పరిస్థితి వాళ్ళది, ఇక విజృంభించారండి వాళ్ళు బ్రహ్మాండంగా. ఇళ్లలోకే ముడి సరుకులు ఇచ్చేసింది, దానికోసం స్పెషల్ ఫ్యాక్టరీ పెట్టి మీరు ఫ్యాక్టరీకి రావాలి, అదంతా టైం వేస్ట్, మళ్ళీ ఆ ఫ్యాక్టరీ కట్టడానికి డబ్బులు, మళ్ళీ కరెంటు, ఇవన్నీ ఎందుకు? కాబట్టి మీ ఇళ్లలోనే తయారు చేయండి. మీరు ఏం చేస్తారనే సంబంధం లేదు, ఒక కొత్త ఆవిష్కరణ అనేది ప్రపంచానికి తెలియజేయాలి. అది ఎలా ఉండాలి? మల్టీపర్పస్గా ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి, యూజ్ ఎంత్రోగా ఉండాలి, రేట్ చాలా తక్కువ ఉండాలి. అలా చైనా మొత్తం బోరెడ్ ప్రొడక్ట్స్ తయారైపోయి కొన్ని 100,000 రకాలు, అంటే ఆ చైనా వస్తువు అనగానే మనకి అదేదో గమ్మత్తు ఉంటుంది, మళ్ళీ స్టాండర్డ్ ఉంటుంది, యూజ్ అండ్ త్రో ఉంటుంది, మల్టీపర్పస్గా ఉంటుంది, దాని మీద ఆకర్షణ పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా 1,000,000,000,000 బిజినెస్ చైనా చేయడం జరిగి ఈరోజు ఆర్థికంగా ఒక గొప్ప స్థాయిలో ఉందండి. నేను వాళ్ళని ఇంకా గొప్పగా మెచ్చుకోవడానికి ఒక కారణం ఉందండి, వాళ్ళకు మంచి పని చేశారు. ఏం చేశారంటే అంత గొప్ప దేశం, అంత పెద్ద దేశం, అంతమంది జనాభాకి నీళ్లు కావాలి, ఒక భారీ ప్రాజెక్ట్, ఎక్సలెంట్, ప్రపంచంలో అది 2వ స్థానంలో ఏముంది, అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టారండి. మన దగ్గర ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే దానికి శంకుస్థాపన పేర్లతో పెండింగులు పడి అలాగే దానికి బడ్జెట్ కేటాయించక అలా ఒక 20 సంవత్సరాలు పడుతుందండి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి. అక్కడ అలా కాదండి, కేవలం 7 సంవత్సరాల్లో అంత పెద్ద ప్రాజెక్ట్, అంటే ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది అంత పెద్ద ప్రాజెక్ట్, దాని డిజైనింగ్ కూడా బలి చేశారండి. అక్కడ అన్ని నదులతోనే అనుసంధానం చేశారు, ఆ వాటర్ అంతా వచ్చేసి ఆ ప్రాజెక్ట్ చాలా కొన్ని 100 చాలా కిలోమీటర్ల దూరం ఉంటుంది, గమ్మత్తు వాటర్ అంతా అక్కడికి వచ్చేసి ఆ ప్రాజెక్ట్ మళ్ళీ దెబ్బతినకుండా ఒక పెద్ద హోల్ ఇచ్చారు, ఆ వాటర్ అంతా వచ్చేసి ఆ హోల్లో పడి అక్కడి నుంచి ఎక్కడెక్కడ పంట పొలాలకు అన్నిటికి సప్లై అయిపోతుంది, ఇంకా మీరు పైపులు వేసే అవసరం లేదు. అలా ప్రాజెక్ట్ చేసి ఈరోజు ఇంకో 100 సంవత్సరాల వరకు వర్షం పడుకున్నా సరే చైనాకి నీళ్ళ బాధ లేకుండా చేశారు. మనకు నదులు ఉన్నాయి, మనకి ఎంతో నీటి వనరులు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకునే తెలివి మనకు లేదు, ఎందుకంటే మనం బద్ధకం, ఫస్ట్ బద్ధకం,
రెండోది ఇంకా నేను చెప్పలేను, అవి టీవీ సమూహం చెప్తే బాగుండదు. కాబట్టి మీరు ఏదైతే ఆలోచిస్తారో డబ్బు గురించి కానీ ఏదైనా సరే విభిన్నంగా ఆలోచించండి, భిన్నంగా ఆలోచించండి, ఉన్న పరిస్థితికి భిన్నంగా ఆలోచించండి, అప్పుడే మీరు ఏదైనా గెటాన్ అవుతారు. చూడండి ఎంత పెద్ద ఎంత చిన్న దేశం, అంత పెద్ద దేశాన్ని వాణిజ్యపరంగా ఓడగొట్టింది. చూడండి ఎంత ఎంత వాళ్ళ ఆలోచన చూడండి. వాళ్ళు తిరిగి కొట్టలేదు వాళ్ళని, వాళ్ళని ఏమీ చేయలేదు, కేవలం ఉన్న దగ్గర వాళ్ళ యొక్క ప్రొడక్షన్ పెంచుకొని వాళ్ళని డబ్బు పరంగా దెబ్బ కొట్టింది. కాబట్టి డబ్బు అనేది ఎంత ప్రధానం, దాని మీద దృష్టి పెట్టండి. మీరు ఎలా ఎదగాలి డబ్బు పరంగా, ఆర్థిక పరంగా, అది బాగా ఆలోచిస్తూ అందరికంటే భిన్నంగా ప్రయత్నించండి. యూ విల్ గెట్ మోర్ మనీ, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. వెరీ గుడ్ మోటివ్ స్టోరీ సార్, ఎక్సలెంట్ అండి. అవునండి, జీవిత సత్యాలు ఇవి మన కళ్ళ ముందు జరిగింది. అవునండి అవును, 7 సంవత్సరాలు అంతా పెద్ద ప్రాజెక్ట్ కట్టడం నాట్ ఏ జోక్ సార్. అవునండి ట్రూ. మళ్ళీ దాని ప్లానింగ్ కూడా ఎక్సలెంట్, ఒక్క చుక్క కూడా వృధా కాకుండా. తంత్ర ఏం చెప్పబోతున్నారు సార్, వెయిట్ చేస్తుంటారు. కార్తీక మాసం కదా, ఇక దీపాలు బాగా మంటిస్తారు మన వాళ్ళు, అదొకటి. ఇక మనం ఇంకేం చెప్పొద్దు, మన సబ్జెక్ట్ అది వేరు. ఒక పని చేయండి, ఇప్పుడు ఈ దీపాలు ఎలాగ ఉంటిస్తారు కదా, కోటి దీపోత్సవాలు అవన్నీ అవి వెళ్తారా వెళ్ళారా నాకు సంబంధం లేదు, కానీ మీ ఇంటి దగ్గర కూడా గడప దగ్గర కానీ లేకపోతే కిటికీలో కానీ దీపాలు ముట్టిస్తారు అందరూ కూడా. ఆ దీపాలు ముట్టించిన తర్వాత ఏం చేస్తారు, కొద్దిగా ఇలాచీలు తీసుకొని దాన్ని పొడిగా చేయండి. పొడిగా చేసి ఆ దీపం వత్తి ఉంటుంది కదా, ఆ దీపం వత్తికి ఈ ఇలాచి పొడిని అద్దండి, ఇలా ఇలా రుద్దండి. రుద్దేసి అప్పుడు దాన్ని దీపంగా మామూలుగా దీపం ముట్టించేయండి. దానివల్ల మీకు లక్ష్మీయాగనం అనేది జరుగుతుంది కార్తీక మాసంలో బ్రహ్మాండంగా. చాలామందికి తెలియదు అంటే ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.